హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్లో మరొక పదం తీసుకొచ్చానండి. ఆ పదమే దట్స్ హౌ. ఈ పదాన్ని ఉపయోగించి మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా మేకింగ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా దట్స్ హౌ అంటే వాటి తెలుగుదని తెలుసుకోవాలి కదా, చూడండి. అలాగే, ఇలాగే, ఈ విధంగా, ఆ విధంగా అని మనం మాట్లాడుతుంటాం కదా, దీన్ని మనం దట్స్ హౌ అనే పదం ఉపయోగిస్తారు అన్నమాట ఇంగ్లీష్లో. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ మేకింగ్ ఎలా ఉంటుందో మీకు నేను ఉదాహరణలో చూపిస్తాను, రండి. ఆమె ఇలానే మాట్లాడేది అంటే దట్స్ హౌ షీ స్పీక్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇలానే అని వస్తే దట్స్ హౌ, లేదా అలానే అని వచ్చినా దట్స్ హౌ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాను, ఆమె ఇలానే మాట్లాడేది అని ఇచ్చాను. అవునా, ముందుగా ఇలానే అనేది మీరు తెలుసుకుంటే ఆమె మాట్లాడేది, ఆల్రెడీ మీరు టెన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఆమె మాట్లాడుతుంది అంటే షీ స్పీక్స్ అని చెప్తారు. ఇలానే అనే పదానికి మరి ఇంగ్లీష్ అర్థం తెలియాలి కదా, అదే దట్స్ హౌ. కలపండి ఇప్పుడు, ఆమె ఇలానే మాట్లాడేది అంటే దట్స్ హౌ షీ స్పీక్స్. ఇప్పుడు మాట్లాడింది అంటే పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోవాలి అప్పుడు. ఓకే, నెక్స్ట్, అలానే ఆమె చేసింది. అలానే ఆమె చేసింది, చూడండి ఇది పాస్ట్ టెన్స్, ఆల్రెడీ చేసింది అంట. అంటే అలానే అంటే ఏం చెప్పాను, దట్స్ హౌ ఆమె చేసింది, షీ హ్యాస్ డన్. అలానే ఆమె చేసింది అంటే దట్స్ హౌ షీ హ్యాస్ డన్. నెక్స్ట్, ఇలాగే ఆమె వండింది. ఇలాగే ఆమె వండింది, ఇలాగే దట్స్ హౌ ఆమె వండింది, షీ కుక్డ్. ఇలానే ఆమె వండింది, దట్స్ హౌ షీ కుక్డ్. నెక్స్ట్, అలాగే ఆమె నాట్యం చేస్తుంది. అలాగే ఆమె నాట్యం చేస్తూ ఉంటుంది, చూడండి అలాగే అంటే దట్స్ హౌ ఆమె నాట్యం చేస్తుంది. ఇంగ్లీష్లో షీఈస్ డాన్సింగ్. అలాగే ఆమె నాట్యం చేస్తుంది అంటే దట్స్ హౌ షీఈస్ డాన్సింగ్, లేదా షీఈస్ డూయింగ్ డాన్సింగ్. ఓకే, నెక్స్ట్, అలానే వాళ్ళు చేశారు. అలానే దట్స్ హౌ వాళ్ళు చేశారు, దే డన్. ఇక్కడ దే హ్యావ్ డన్ అని రావాలి, ఇక్కడ హ్యావ్ అనేది వదిలేశారు. చూసుకోండి, ఒకసారి రాసుకోండి. ఒకవేళ సింపుల్ పాస్ట్ లో చెప్పాలంటే దే డిడ్ అని రావాలి అక్కడ. ఓకే, ఇక్కడ మీరు చిన్న కరెక్షన్ చేసుకోండి, దే హ్యావ్ డన్ అని రాసుకోండి. అక్కడ హ్యావ్ అనేది యాడ్ చేయండి అక్కడ. అంటే అలానే వాళ్ళు చేశారు అంటే ఇంగ్లీష్లో దట్స్ హౌ దే హ్యావ్ డన్. నెక్స్ట్, ఇలానే అతడు సమాధానం ఇచ్చేది. ఇలానే దట్స్ హౌ అతడు సమాధానం ఇచ్చేది, హీ రిప్లైస్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో తీసుకున్నాం అన్నమాట. ఇలానే అతడు సమాధానం ఇచ్చేది అంటే దట్స్ హౌ హీ రిప్లైస్. ఓకే, చూసారు కదా, ఈ పదాలను ఉపయోగించి మనం సెంటెన్స్ మేకింగ్ అనేది చాలా ఈజీ అండి. ఓకే, మీకు తెలుగు అర్థం ప్లస్ ఆ తెలుగు అర్థానికి ఇంగ్లీష్ పదం ఏమి ఉపయోగిస్తున్నారు సెంటెన్స్లో అనేది తెలుసుకుంటే మీరు చాలా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను టెన్స్ అనేది మీకు చెప్పాను కాబట్టి చాలా ఈజీ. ఓకే,